నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి మండల కేంద్రమైన మిరిదొడ్డి గ్రామంలో శుక్రవారం ఉదయం 4 గంటలకు అనారోగ్యంతో మృతి చెందిన ఎర్రొల్ల అంశయ్య బోయిని రాములు గత వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు చనిపోయిన బిచ్చి యాదగిరి వారి కుటుంబానికి స్థానిక 1వ నంబర్ ఎంపీడీసీ నర్సింలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏమన్నా ఉంటే తప్పకుండా వాటిని వారి కుటుంబానికి అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మక్కపల్లి కనకయ్య, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ధర్మారం బాబు, నాయకులు దారా మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. भूमि अंदर మన రైత బంధు పడితే ఇన్సూరెన్స్ ఉన్నట్టు లెక్క అనిపిస్తుంది. మన రైత బంధు పడితే ఇన్సూరెన్స్ ఉన్నట్టు లెక్క అనిపిస్తుంది. మిడిదొడ్డి మండల కేంద్రంలో ఈరోజు ఎర్రొల్ల అంశయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. సుమారు 40-45 సంవత్సరాలు. పాపం చాలా గరీబ్ పరిస్థితి. ఆయనకు తగిన సహాయం చేసినాం. అదేవిధంగా బోయిని రాములు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆయన వయసు 51 సంవత్సరం. ఆయనకు కూడా తగిన సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న కాక మొన్న మన బిజ్జి యాదగిరి అనే వ్యక్తి యాగ్యంలో చనిపోవడం జరిగింది. ఈ ముగ్గురికి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మేము అక్కడ మా లోకల్ ఎంపీసీ కానీ మా మల్లయ్య గారు కానీ మా మల్లేశం బాబాయ్ కానీ మేమందరం సర్పంచ్ కానీ ఎవరైనా వెళ్ళి దగ్గర కూర్చుండి వీళ్ళ ముగ్గురికి 5 లక్షల రూపాయల స్కీము ఇప్పించే, రైతు బీమా ఇప్పించేదాకా ఖచ్చితంగా పనిచేసి ప్రతి ఒక్కరికి వచ్చేలాగా మేమందరం చూస్తామని మనవి చేసుకుంటున్నాం. శాంతియుత వాతావరణంలో మతాలకు అతీతంగా సర్వమతాలను గౌరవిస్తూ అందరూ కలిసి పండగలు పర్వదినాలు నిర్వహించుకోవాలని అంతర్గా మండలం ముర్మూర్ గ్రామ సర్పంచ్ బాదరవేణి స్వామి అన్నారు. గ్రామంలోని మోడల్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మతాలకు అతీతంగా కార్యక్రమం నిర్వహించడం శుభసూచకమన్నారు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ కులమత భేదాలకు అతీతంగా మా మురుమూరులో ముస్లిం పండగ కానీ హిందువుల పండగ కానీ క్రిస్మస్ కానీ మా అమ్మగారి ఆధ్వర్యంలో ఈ అంగన్వాడీ స్కూల్లో జరుపుకోవడం మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఏ ఊళ్ళో ఈ తెలంగాణలో ఎక్కడ కూడా ఇట్లా జరుపుకోరు. ఓన్లీ మా మురుమూరు మెయిన్ అంగన్వాడీ స్కూల్లే మండల అంగన్వాడీ పేరు పొందింది. అందుకే మా అమ్మగారు మంచి అన్ని ప్రోగ్రాలు చేస్తారు. దానికి మేము అందరం సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు క్రైస్తవ సోదరులు ఎవరైనా కానీ గవర్నమెంట్ చెప్పిన విధంగా వాళ్ళు ప్రికాషన్స్ పాటించుకుంటూ ఇంట్లోనే క్రిస్మస్ వేడుక చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ కరోనా ఒమిక్రాన్ వ్యాధులు ఉన్నాయి. దాని ద్వారా గవర్నమెంట్ సూచనల మేరకు గ్రామ పంచాయతీ సూచనల మేరకు ఇంట్లోనే ఉండి మంచి బాగా లేకుండా సానిటైజర్ చేసుకుంటూ ప్రత్యేక పాటించుకుంటూ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకి మళ్ళీ గడ్డు కాలం స్టార్ట్ అయింది. గవర్నమెంట్ కూడా లాక్డౌన్ పెట్టే ప్రభుత్వం కనుక గ్రామస్తులు లాస్ట్ టైం చెప్పినప్పుడు చాలామంది మనం అన్ని గ్రామాల్లో మృతి సంఖ్య ఎక్కువ ఉంటే మన దగ్గర కోవిడ్ ప్యాచ్ వచ్చినా కానీ మన ఆశా వర్కర్లు మన డాక్టర్లు అందరూ కానీ మంచి ప్రికాషన్స్ ఇచ్చి మనకు మృతి సంఖ్య తగ్గించినాం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రాబోయే కాలంలో కూడా అదే ప్రభావం ఉంది. చాలామంది అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఫెస్టివల్ కానీ పండుగలు కానీ వచ్చే జనవరి ఫస్ట్ కానీ ఇవన్నీ ఇంట్లో సంతోషంగా జరుపుకోవాలి కానీ మనతో గుమిగూడకుండా జరుపుకోవాలని మరియు తెలియజేస్తూ ఏదేమైనా కానీ ఈ కరోనా చాలా ఉద్యోగంగా ఉన్నది.
దాన్ని దృష్టి పెట్టుకుని చాలా అందరూ శుభ్రత పాటించుకుంటూ ఉండాలని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా రామకుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు గోదావరికని ప్రధాన చౌరస్తాలో వన్ టౌన్ సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి బ్రీత్ ఎనలైజర్ సాయంతో ఫైన్లు విధించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలకు చలాన్లు విధించి బైక్ రైడర్స్ కు లైసెన్స్ తప్పనిసరి కలిగి ఉండాలని, సరైన పత్రాలు ఉండేలా చూసుకోవాలని, అనవసరంగా రోడ్లపైకి రావద్దని, వైరస్ విజృంభిస్తున్న సమయంలో అత్యవసరమైతే బయటకి రావాలని ఏసీపీ వాహనదారులకు సూచించారు. కమిషనర్ గారి ఆదేశాల మేరకు మొత్తం గోదావరి కానీ తప్పించడంలో జరగడం జరిగింది. ఇక్కడే కాకుండా విస్తృత ప్రాంతాలు ఇక్కడ ప్లస్ రామగుండం మంతని అన్ని ప్రాంతాలలో కూడా వెలి చెక్కింగ్ జరగడం జరిగింది. ఇక్కడ ఈ సెంటర్ లో ప్లస్ గంట ఇంకో ప్లేస్ లో అంటే మీరు ఇక్కడ కాదు అనే ప్లేస్ కాకుండా ప్రతి ప్లేస్ లో మేము వెలి చెక్కింగ్ చేస్తున్నాము. సో ప్రధానంగా తాగి వాహనం నడపరాదు, చూస్తున్నాను చూసే ఉంటారు ఎంతమంది ఎంతమంది చూస్తున్నాం అని. తాగి వాహనం నడపడం ద్వారా మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ పాపం యాక్సిడెంట్ చేయడం ద్వారా ముందర వారి ఫ్యామిలీ కూడా చాలా అన్యాయం అవుతారు. సో మనం దాన్ని ఎటువంటి ఉపేక్షించడం లేదు. సేమ్ టైం వాహనానికి సంబంధించి వాహనాల తనిఖీలో భాగంగా వాహనంలో ఏమున్నది టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ప్రతి ఒక్కదాన్ని చెక్ చేయడం జరుగుతున్నది. ఏ విధంగా వాహనంలో ఎటువంటి అంటే వేరే ఏమైనా రవాణా చేయడం కానీ ఎలాంటి ఏమైనా సరే చెక్ చేయి. ఇప్పుడు చూస్తారు కదా అంటే మనకు ప్రమాదకరమైన ఈ రాడ్ పోతుందంటే అవి ఎలాంటివి ఉంటాయి కదా, తిప్పుదేం తీసుకుని పోయిన పాటు మనం సీజ్ చేయడం జరిగింది. ఇదే విధంగా కానీ ఏదో ప్రతి బండిని మనం త్వరగా చెక్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన కాగితాలు ఉండాలి, దానికి సంబంధించిన మీరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ ద్వారా ఇచ్చినట్టే గార్డియన్స్ని కలిసి బాధ్యత చేయడం జరుగుతుంది. సేమ్ టైం దానికి తెలుసు తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి ఉండాలి. ఆ మాస్క్ గురించి కూడా మనం తీవ్ర వాటిని కూడా సేవ్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఇది కంటిన్యూ జరిగే ప్రాసెస్ ఒకసారి తగ్గేది కాదు. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెస్ జరుగుతున్నాం. నేను అందరికీ మన గోదావరికి సంబంధించిన వాళ్ళందరికీ మనం మనం చేయడం ఏమనగా కొద్దిగా ఎందుకంటే మన అంటే అందరూ మన ఫ్యామిలీనే, మన జాగ్రత్త ద్వారా మన ఫ్యామిలీ మన రక్షిస్తున్నాం. అదేవిధంగా పక్క ఫ్యామిలీ కూడా రక్షిద్దాం. అనవసరంగా మనం తాగి వేరే వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ కూడా తాగా అన్యాయం అయిపోతున్నారు. దీన్ని మేము మాత్రం ఇష్టపడి ఉపయోగించండి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ క్లబ్ గ్రౌండ్ లో పాలకుర్తి మండలంలోని అన్ని గ్రామాల టీంలతో సూర రవణ నాలుగవ వర్ధంతి సందర్భంగా సర్పంచ్ సూర సమ్మయ్య ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచ్ కేశోరం కాంట్రాక్ట్ యూనియన్ అధ్యకులు సూర సమ్మయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి క్రీడాకారులను వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరమైందని అభివర్ణించారు. క్రీడలు క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలను పెంచుతాయని అన్నారు. అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ ఫిట్నెస్ ను కూడా స్ట్రాంగ్ గా ఉంటుందని అన్నారు.
ఈరోజు గౌరవ శ్రీ సూర రవణ మెమోరియల్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ మిత్రులు చిన్ననాటి స్నేహితుడైన మా సూర సమ్మయ్య గారికి జీడినగర్ సర్పంచ్ మరియు కేశవరం కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదే విధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి నా సహచర మిత్రులు గౌరవ సర్పంచ్ బామ్లనాయక్ సర్పంచ్ గారు, రాజు నాయక్ గారికి, అదే విధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ తలారి శంకర్ గారికి, అదేవిధంగా మిత్రుడు కుమార్ గారికి, అన్నగారు మల్లేష్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి మండల స్థాయి అన్ని విలేజ్ నుంచి వచ్చిన క్రికెట్ క్రీడాకారులందరికీ మరియు మండల స్థాయి నుంచి వచ్చిన అనేక గ్రామ ప్రజలకు వివిధ నాయకులకు నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఆత్మ శాంతి చేకూర్చాలని అందరం కలిసి ఒక రెండు నిమిషాలు మనం మౌనం పాటించి మనం అందరం ఒకసారి ప్లేయర్స్ అందరం ముంగట రండి. అందరూ ఒకసారి స్టేజ్ బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా ముంగట రండి. ఒక రెండు నిమిషాలు రవణ ఆత్మ శాంతికి మౌనం పాటించాలి మనం. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలోని కొత్తపేట గ్రామంలో శ్రీ హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్టకు శ్రీ 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 కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ మహారాజ్ గారు వచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు వారు ఆశీర్వచన ప్రవచనం ఇచ్చారు. కార్యక్రమంలో మహంకాళి కృష్ణమూర్తి, సీతారామరాజు, గాన్ల సర్వేష్, సతీష్ కోట్, విశ్వేశ్వర్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి పటేల్ బాబుశెట్టి నరసింహశెట్టి సన్మానించడం. చౌరాశి వరవడ బడే వాక్సి నడపని బాగా అంట్లా తిరిగి 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 పెద్ద భాగ్యంతో ఈ మనిషితనం పోదు. మంది శరీరం పొందినమాట, మనిషి శరీరం పొందినాక ఇప్పుడు మోక పోయిన ఎక్కడ అబ్కి సూచన దానాబాయి లుటున జావై తేరికమాయి. ఈ పెద్దోళ్ళు చెప్పిన మాట ఈను, ఆ సూచన ప్రకారం నడు, లేకుండా నీ ముల్లె పోతాడు కూడా కాటురుడు. ముల్లె అంటే శ్రీరామచంద్ర భగవానికి. మన తెలుగులను మాట్లాడుతున్నా, ఆంధ్ర తెలుగులో కాదు. ఆంధ్ర తెలుగులు ఏమంటారు? అందం కాయకట వినపడితే చెప్తారు కదా. అందుకే మేనత్తలకి గిన్నె మోగియాలి, కంచు గిన్నె టూన్ 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 టూన్. ఇప్పుడు మేనత్తలు పట్టణంలో ఉంటే ఫోన్లో మాట్లాడిస్తారు. అందుకే వెళ్ళకుండా సలింగేజ్ వెళ్ళాలి. ఆ పిడికి పట్టుకొని వచ్చినప్పుడు ఇట్లా చైతన్యం వచ్చినప్పుడు చుట్టూ అమ్మలిగా పడతారు, ఏడుస్తారంట చేయి పట్టుకుని. అప్పుడు అడిగిరంట పిల్లలు ఎందుకు ఏడుస్తున్నట్టు, ఇక నా చేతిలో ముల్లె ఉన్నది, నా ఉద్దేశం ముల్లె, మనిషి జన్మ ఉద్దేశం ముల్లె పట్టుకొని.